ನಿದ್ರಿಂಚಿಯುನ್ ಧರ್ಮೋದ್ದೀಪ್ತಿಗೆ ನಿದ್ರ ಲೇಚದವು ಶುದ್ಧ ದ್ವಾದಶಿನ್ ನೀವು ಚಾತುರ್ಮಾಸ್ಯಂಬುಲನಾಚರಿಂಪ ಸ್ವಾಮಿ ಚಾತುರ್ಮಾಸ್ಯಂಬುಲನಾಚರಿಂಪ ಕಣುವಿಂದು ಕ್ಷೀರವಾರಾಂ ನಿಧು నీపాదంబులె దిక్కు నాకు నీపాదంబులె దిక్కు నాకు కమలానేత్రంబుజాతంకిత శ్రీపాదంబులె దిక్కు నాకు నీపాదంబులె దిక్కు నాకు కమలానేత్రంబుజాతంకిత శ్రీపాదంబులె దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబులె దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబులె దిక్కు నాకు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ నీ పాదంబుల దిక్కు నాకు కమలానేత్రంబుజాతంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కలి దుశ్శీల ప్రభావాగ్నితాపాపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ. విష్ణు సహస్రం ఎందుకు చెప్పుకుంటాం మనం ఈ మూడు రోజులు ఉంటే, కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షం కురవడం కోసం. ఎన్ని రకాల పాపాలు ఘోరాలు చూస్తున్నామో, చూసి తట్టుకోలేకపోతున్నామో అందరికీ తెలుసు. కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఇదేమిటి 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 ఇలా దిగజారిపోతుంది రోజు రోజుకి సమాజం. మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మన పిల్లల్ని మనం హెచ్చరించలేకపోతున్నాం, తల్లిని కొడుకు నోరు మూసుకోనే స్థితి వచ్చేసింది. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియకుండానే ఈ కురగాడ పుట్టేశాడు. ఇక్కడ ఇంత చేస్తే అనేవాడు ఐదేళ్ల కుర్రాడు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, ఎందుకంటే వాడు అన్నదే నాకు గాలి. ఇదే కలి దుశ్శీలము అంటే. దీని ప్రభావం అగ్నితాపం కంటే ఎక్కువ, కానీ ఎంత అగ్నితాపాన్నైనా వర్షం పోగొడుతుంది. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానడా అంటారు లలితా సహస్రంలో. భవదావ సుధా వృష్టి, ఈ జీవితం ఒక దావాగ్నిగా మారిపోయినప్పుడు అమ్మవారి యందు భక్తి అనేది సుధావర్షంలా పనిచేస్తుందిట. భగవద్భక్తి అంత గొప్పది. అందుకనే మనం ఈ తొమ్మిది రోజులు వినాయక నవరాత్రుల పేరు మీద భగవద్భక్తి గురించి చెప్పుకుంటాం. నేను చెప్పినా, పెద్దలు మైరవలపు వారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా అంతా అదే విషయం చెబుతారు. ఈ పండుగలు పబ్బాలు ఆరాధనలు తొమ్మిది రోజులు, తర్వాత పది రోజులు, తర్వాత ఇరవై రోజులు, ఇవన్నీ ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కాలక్షేపం ఒకటి లేకపోతే మీరు గమనించండి, ఈ సమయంలో ఈ సభ లేదనుకోండి, ఎవరెవరు ఎక్కడుంటారో వారు అంతరాత్మనకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పోనీ కనీసం ఈ మూడు రోజులు ఆపాం కదా, ఇంకో మూడు రోజులు మేల వరకు పైన ఆపుతాడు కదా, ఆపని చూద్దాం. నష్టమే ఉంది, ఏదో జరగాలి కదా, దీనివల్ల ఏదో ఒరిగిపోతుందని కాదండి, కానీ జరగడానికి నిశ్చయించిన దుష్కార్యాలు జరగకుండా ఇది ఆపగలుగుతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు చాలు, బాగుపడడానికి ఈ ప్రపంచం సరిపోదా? ఈ ఆశావాదమే దైవం. దైవభక్తి కూడా, ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక మార్చగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే, సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడపట్టడమో, రెమ్మలు చీడపట్టడమో, ఆకులు చీలిపోవడమో కదమ్మా, వేళ్ళు కుళ్ళిపోయాయి, వేళ్ళు కుళ్ళిపోయాయి. ఇవాళ అక్కడి నుంచి ముందేసుకుని రావాలి. దానికోసం మనం చెట్టు పీకామా, కొంపలు అంటుకుంటాయి, మొత్తమే పోతుంది. అంచేత మొత్తం సమాజం, ప్రపంచం సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం. ఆయన నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయ్యా అంట. అందుకోసమే కలు దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి అన్నాను నేను పంచాను. ఈ అగ్నితాపానికి మేఘంలాగా, ఆపోదంలాగా పనిచేసి, మేఘంలా పనిచేసి సుధావర్షాన్ని కురిపించి మాకు శాంతి కలిగించవయ్యా. పత్రికలు చూడలేకపోతున్నాం, టీవీలు అసలే చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. అందుకని ఈ భయంకరమైనటువంటి విషయాల నుంచి మన మనస్సు కాస్త ఉపశమనం పొందాలి అంటే భగవత్కారుణ్యం ప్రసరించాలి. ఆ కారుణ్యం ప్రసరించడానికి అవగాహన శక్తి కోసమే మనం విష్ణు సహస్రం చెప్పుకుంటాం. ఎస్ స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ శంకరాచార్యుల వారు అంటారు ఈ మాట.
ఈ మహానుభావుని స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతి జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు ఆయన ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు ఒక మాట ఈశ్వరుడు అంటే ఎవడో లేడయ్యా బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అన్నాడు ఆయన ట్యాగూర్ గీతాంజలిలో చెబుతాడు బంధము కాని ప్రేమ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు చివరికి దేవుడు సహా ఏది నీకు బంధం కాకూడదు దేవుడు కూడా ఏది నీకు బంధం కాకూడదు బంధమైందంటే అయిపోయినట్టే దేవుడు పూజ చేయి రోజు చేయి కానీ ఎప్పుడైనా చేయలేకపోయావు అనుకో ఏమిటో ఇలా చేయలేకపోయాం మనస్సు అదోలా ఉంది అంటే మత్తెక్కింది బాగా నీకు ఆ పూజ వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నావు అందుకని ఒక్కరోజు చేయకపోయేసరికి కొంపలు అడ్డుకుపోయినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ పూజతత్వం అర్థమైన వాడు కూడా అలా అండవు అలాగని మానేయమని కాదు అసలు రోజు చేసే పనుల్లో అన్నీ దైవ పూజేనండి దైవ పూజ కానిది ఏదైనా ఉందా ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది ఇదో నాటకం మొదలెట్టాం ఇక్కడ ఈ గంట మడిగడతావా తర్వాత మొత్తం దడిగడతావా బయటికి వెళ్ళి అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ కన్సెషనా